అధ్యక్షుడిగా సిఈసీ ఆమోదించిన అభ్యర్థుల కాంగ్రెస్ తొలి జాబితాను వారు విడుదల చేయడం జరిగింది. జాబితాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా అభినందనలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా అభ్యర్థుల ప్రకటన చేసిన ఎంబడే చంద్రశేఖరరావు గారు తమ అభ్యర్థులకు బీఫాములు పంచ కార్యక్రమాన్ని చేశారు. గతంలో రాజకీయాలకు సంబంధించి చంద్రశేఖరరావు గారు చర్యలు చేపడితే మిగతా రాజకీయ పార్టీలు అనుకరిస్తాయని పదే పదే టీఆర్ఎస్ నాయకులు ప్రకటించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను గమనించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలను కాపీ కొట్టడానికి కేసీఆర్ ఖాళీగా లేకుండా ఉంటున్నాడు. ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించినని చెప్పిండు, కానీ మా అభ్యర్థులను ప్రకటించే వరకు బీఫామ్లు ఇవ్వలేదు. ఒకవేళ బీఫామ్లు ఇచ్చినా మొత్తం ఇస్తాడేమో అని చూసిన 115 మందికి, 51 మందికే ఇచ్చినా మిగతా ఇంకా ప్రింటింగ్ కాలేదు, అవి మళ్ళీ ప్రింట్ అయినాక మళ్ళీ తర్వాత ఇస్తానని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మీడియా మిత్రులు ఇంతకాలము కేసీఆర్ గారు ప్రకటించేసినారు, మీరు ప్రకటిస్తలేరు, ఆలస్యం అవుతుంది అనే అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. కానీ చివరికి అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కంటే ముందుంది. ఈరోజు మేము 55 మందిని స్పష్టంగా అభ్యర్థులను ప్రకటిస్తే కేసీఆర్ గారు మాత్రం 51 మందికే బీఫామ్లు ఇచ్చిందని సమాచారం అందుతుంది. రెండవది, దాదాపుగా నేను పిసిసి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను డిక్లరేషన్ల రూపంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు, ఖమ్మంలో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, హైదరాబాదులో విద్యార్థి నిరుద్యోగుల కోసము యువ డిక్లరేషన్ కావచ్చు, ఇవే కాకుండా 17 సెప్టెంబర్ రోజు హైదరాబాద్ నగరంలో తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలను మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు కనిపించకుండాపోయాడు. వాళ్ళ కుమారుడు మాత్రం ఆయనకు చలిజ్వరం వచ్చింది, చలిజ్వరం రావడం వల్లనే మీకు ఎవరికీ కనిపిస్తలేడు, వారు విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పారు. నిజంగానే వారి ఆరోగ్యం బాగలేదేమో, విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ వయసులో, ఆయనకు శాశ్వతమైన విశ్రాంతి అవసరం ఉంది. ఎందుకు అని అంటే ఉద్యమాల పేరు మీద కొంతకాలం, ప్రభుత్వంలో అవినీతికి పాల్పడే దాంట్లో మిగతా కాలము, నిరంతరంగా అందులో ఉండి దాదాపు 9 సంవత్సరాలు పరిపాలన గాలికి వదిలేసి భూములు ఎట్లా ఆక్రమించుకోవాలి, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు ఎట్లా వసూలు చేయాలి, మైనింగ్ కుంభకోణాలకు ఎట్లా పాల్పడాలి, నిరంతరం 24 గంటలు ఆలోచన చేయడం ద్వారా ఇసుక దోపిడీకి ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా సహజ వనరులను కొల్లగొట్టాలి, బెల్ట్ షాపులు